వారు దేవునికి సేవకునిగా ఆయన వచ్చారు. ఆయన సేవ చేయించుకుంటూ రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సేవకుణ్ణి మన బోధకునిగా, మన ఆత్మల రక్షకునిగా మనం స్వీకరించి ఆయనకు సేవకులు అయ్యాం. ఆయన చేసిన, మనం చేసిన, ఆయనతో కలిసి మనం చేస్తున్న ఈ సేవ దేవుని సేవ. ఈ దేవుని సేవలో నిజమైన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు ఏదైతే జ్ఞానం పరిచయం చేశాడో ఆ జ్ఞానం అతిశ్రేష్టమైంది అంటున్నాడు పౌలు గారు. చూడండి మరోసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎందువచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తును గూర్చిన, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టముగా ఏంటని ఉద్దేశం? ఆయనకి పౌలు గారు ఈ లోకంలో ఏది గొప్పది అని అడిగా అనుకోండి, ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం గొప్పది అంటాడు. ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానం అంటాడు. ఆయన అది గొప్పది, దానికి మించింది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. ఆ జ్ఞానమే గొప్ప. చూసారా? అలాంటి ఆలోచనతోనే మనం ఉన్నావా అని అడుగుతున్నాను నేను. పౌలు గారు రక్షించబడ్డారు, క్రీస్తు ఆయన చెంతకు వచ్చారు, వాక్యం అనేది దొరికింది. మనకు కూడా క్రీస్తు చెంతకు వచ్చారు, వాక్యం దొరికింది, మనం రక్షించబడ్డాం. మనకేది గొప్ప? ఆయనకేది గొప్ప? ఆయన ఈ లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఆయన 10వచనంలో. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి, నా గురి ఒకటే, నేను చచ్చిపోతే తిరిగి లేవాలి. ఆయన చూశారా? చచ్చిపోతే ఏముంది, ఎవరికి తెలిసిలేరా, బ్రతుకుండగా అనుభవించరా అంటుంటారు పెద్దోళ్ళు ఏమీ తెలియక. కానీ పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుండడం కాదు ముఖ్యం, చచ్చిపోతే తిరిగి లేవాలి నేను, దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో. ఏంటండి క్రీస్తు శ్రమల్లో నేను ఆయనతో పాలివాడనవ్వాలి, క్రీస్తు పడిన పాటలలో నేను కూడా ఆయనతో పాలివాడనవ్వాలి, అదండి ఆయన గురి. ఎలాగండి మరి? ఈయన సేవలోకి వచ్చేటప్పటికే మహానుభావుడు మృత్యుంజయుడే తిరిగి లేచి తండ్రి కుడిపార్చుకొని ఉండడానికి వెళ్ళిపోయాడు కదా. అయినా సరే ఆయన చూపించిన మార్గంలో ఆత్మల రక్షణ కార్యంలో కొనసాగితే క్రీస్తుతో కూడా పనిచేసిన వాడు అవుతాడట. ఈరోజు మనలో ఎంతమంది యేసుక్రీస్తు వారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు చెప్పండి? అందరికీ ఇష్టమే. మరి ఎవరు అలా పనిచేసేవారు? పౌలు గారు అంటున్నారు, నేను ఆయనతో కలిసి పనిచేసేవాడిగా ఉండాలి, పాలేవాడిని ఒకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును. అలా ఎరగాలంటే, నేను ఆయనతో పాలివాడవటం ఎట్టిదో ఎరగాలి అంటే నాకున్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలంటున్నాడు ఆయన. చూడండి, ఈ మార్గం ఎప్పుడు కూడా క్లియర్గా ఉంది, దీనికి ఎటువంటి ఆటంకాలు లేవు. అంటే మనకి ఏదైనా ఆటంకం వచ్చి దానిలోనికి ప్రవేశించకపోవాలి, కానీ అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎలా అంటే, మనం అన్నీ విడిచిపెడితే ఆ మార్గం తేటగా కనబడద్దు మనకి. మనం ఏదైనా పట్టుకుంటే ఆ మార్గంలో మనం ముందుకు సాగలేం, ఈ లోకాశల్లో మనం ఉంటే ఆ మార్గంలో సాగలేం. పౌలు గారు, నేను ఆయనతో పాలివాడినవ్వాలి, అంతే నా గురి, అందుకోసం నాకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఆయన. పెంట, పెంట ఎవరన్నా ఇంట్లో ఉంచుకుంటారా? అంటే ఆయన ఉద్దేశంలో
ఈ సువార్త ప్రకటన అనేది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అదే నా జీవం, అదే నా జీవితం. నేను బ్రతికితే సువార్త కొరకే, క్రీస్తు కొరకే, మరణిస్తే నాకు మేలు అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన శిష్యులలో కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న మనుషులలో కానీ అనని మాట ఒకటి ఈయన అన్నాడు. ఈయనకంటే ముందు 12 అపోస్తలులు ఉన్నారు, వాళ్ళెవరు అనలేకపోయినా మాట, ధైర్యం సరిపోలేదు. ఏమాట అన్నాడంటే, నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారం మీరును నన్ను పోలి జీవించన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఇంతవరకు ప్రపంచంలో మరో గొంతు ఈ మాట అనలేదు. అంటే ఈయన జీవితంలో ప్రారంభం మొదలుకొని, అంటే ఎప్పుడైతే మారు మనసు పొంది క్రీస్తులో ప్రవేశించాడో అప్పుడు మొదలుకొని మరణం వరకు కూడా క్రీస్తు ఎలా నడుస్తుంటే అలా నడుస్తున్నారన్నమాట ఈయన. అసలు మనం బాప్తిస్మం పొందింది ఎందుకు? ఎందుకు? మనం కూడా ఆయనతో నడవడానికే, ఆయనతో పాలివారం అవడానికే. కానీ మనకి క్రీస్తుకి చూడండి ఎంత తేడా వచ్చేసిందో. ఆయనలో, ఆయన స్వరూపంలో మనం లేము, ఆయన మార్గంలో మనం లేము. ఈరోజు మనకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత లోతైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, అంత లోతుగా వెళ్ళిపోయాడు. మనం మరోలోతు వెళ్తాం బాప్తిస్మం పొందినప్పుడు, మరోలోతు ఇంకా ఎక్కువ లోతునకు మునిగిపోతామేమని భయం వేసి కొంచెం పైనే ఉంటాం. అప్పుడే అడుగుతాం అన్నీని, అమ్మా మరి నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను, దేవుని కోసం బ్రతుకుతావా ఆ బ్రతుకుతాను, ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నేను విడిచిపెట్టను, ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నానండి. మరి ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎవరు ఇబ్బంది పెట్టినా సరే విడిచిపెట్టను, ఆయన కోసమే బ్రతుకు, ఆయన కోసమే చావు, నా జీవితం అంతా ఇంకా ఆయనే అని బాప్తిస్మం తీసుకున్నాం మనం అందరం కూడా. ఏమంటే ఏదో కొంచెం లోతుకెళ్ళాం కానీ నీటిలోనూ క్రీస్తులో లోతుకెళ్ళలేకపోయాం మనం, అది విషయం. నీటిలో కొంచెం లోతుకెళ్ళాం కానీ క్రీస్తులో లోతైన అనుభవంలోనికి వెళ్ళలేకపోతున్నాం. అది పౌలుకి చెందింది. దుర్మార్గుడు, నరహంతకుడు, క్రీస్తు పేరెత్తితేనే పెద్ద సమస్య, పెద్ద రక్తపాతాన్ని సృష్టించేసేవాడు. అలాంటి వాడు పట్టబడిన తర్వాత అదే క్రీస్తులో లోతుకెళ్ళిపోతున్నాడు. చూడండి, కావాలంటే లోతుకెళ్ళిపోతున్నాడు. క్రీస్తుని సరిగ్గా ఎరిగిన వారిగా బ్రతకటం నేర్చుకోవాలి మనం. సరిగ్గా ఎరిగిన వారిగా, ఏంటి నా బ్రతుకు? తెల్లవారిది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు నేను క్రీస్తులో ఎంత లోతైన భక్తి చేస్తున్నాను, నేను నాకు ఎలాంటి అనుభవం ఉంది, నేను అనేకుల వలె నటన చేస్తున్నానా లేదా నిజమైన సేవ చేస్తున్నానా, అది ఆలోచించుకోవాలి. పౌలు అందరి బోధకులాంటి వాడు కాడు, సేవకులాంటి వాడు కాడు, ఈయన ప్రత్యేకమైన వాడు, లోతైన అనుభవాన్ని సాధిస్తున్నాడు. ఆయన చెప్పిన మాటలను ఏ భక్తులు చెప్పలేరు నిజంగా. క్రీస్తు సిలువ వేయబడ్డాడు ఎందుకో తెలుసా? ఆ మరణానుభవం నేను పొందడానికి అంటున్నాడు, నా కొరకు నేను పొందాలి అనుభవం అంటున్నాడు. క్రీస్తు మన కొరకు సిలువేయబడ్డారని అందరూ రాశారు, కానీ ఆ మరణానుభవం నేను పొందాలి అంటున్నాడు. ఏంటండి నా, క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు, ఆయనతో పాటు తిరిగి లేస్తాను నేను అంటున్నాడు. అంటే క్రీస్తు మరణించింది ఆయన కోసం, తిరిగి లేచింది ఆయన కోసం అన్నట్టుగా మాట్లాడుతున్నారు పౌలు గారు. ఈ అనుభవం అందరూ కలిగి ఉండాలంటున్నాడు ఆయన. చూసారు ఎంత దగ్గరికి, హృదయానికి చేరువుగా తీసుకొస్తున్నాడు క్రీస్తుని. ప్రపంచంలో క్రీస్తుకు మించిన ఐశ్వర్యం లేదంటున్నాడు ఆయన. క్రీస్తు ముందు ఏదైనా సరే చిన్నదే అంటున్నాడు ఆయన. ఏమర్థమైంది నీకంటే, క్రీస్తు అంటే నిత్య జీవం, అక్కడికి చేరే గమ్యం, అదే ఆయన మార్గం, ఆయనే మార్గం మనకి. చూసారు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో. అందుకే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. అంటే పెంటగా అంటే ఆ సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు అంటే ఇంకేమన్నా ఎక్కువ ఉందా ఆయన దగ్గర అనుకుంటాను కాదు, తప్పు ఆలోచన. ఎన్నో మార్లు ఆకలి దప్పులతో ఉన్నాడట, నిద్ర లేకుండా ఉన్నాడట, జాగరణాలు చేశాడట, ఒంటి మీద మార్చుకోవడానికి ఒక బట్టలేదు, కటిక చీకట్లో ఒంటి మీద ఉన్న బట్టలు తడిపి ఆరేసుకుని కటిక చీకట్లో దిగంబరత్వంతో చలిలో ఒరిగిపోతూ ఉండేవాడు ప్రార్థనలో.
ఏంటండి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో చూపిస్తున్నాడండి పౌలు. ఆయన ఆలోచన, ఆయన బ్రతుకు, నేను బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే నాకు లాభం అంటాడు. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినాడల నాకు శ్రమ. చూసారా మాటలని, శ్రమ. అలాంటి భక్తిపరుడైన పౌలు గారు నాలుగు ప్రయాణాలు చేశాడండి. సముద్ర ప్రయాణాలు చేస్తూ అనేక మందిని క్రీస్తులోనికి నడిపిస్తూ సంఘాలను కడుతూ ఆ సంఘాలకు ఉత్తరాలు రాస్తూ, ఏంటండి పరిచర్య? ఎంత పరిచర్య చేసి ఎన్ని ఆత్మలు రక్షించినా తను ఇంకా ఏదో చేయడానికే బ్రతుకున్నాను అన్నట్టుగా మాట్లాడేవాడు. చిట్ట చివరికి తన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేశారండి. చివరిలో ఇక పట్టబడిపోయాడు. ఆ పట్టబడిన తర్వాత తాను మరణిస్తున్నానన్న సంగతి గ్రహించాడు. వెంటనే తిమోతి గుర్తొచ్చాడు. తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, నేను బంధింపబడ్డానని సువార్త బంధింపబడాలా? ఆయన ఆయన ఆశ చూడండి. మనకి ఎలాంటిది తెలుసు అంటే, ఎవరింట్లో ఉన్న ఒక పెద్దింటి ఆయన ఇంట్లో సమయానికి వైద్యం అందక ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆ పెద్ద ఆయన అనుకుంటాడు, మా గ్రామానికి ఒక హాస్పిటల్ కావాలి, అదే నా చిరకాల వాంఛ అని చెప్పి పునాదులు వేసి ఇతను పోతాడు. హాస్పిటల్కి పునాది శంకుస్థాపన చేయించి పోయేటప్పుడు ఊరికనే పోతాడా, పిల్లలందరినీ పిలిచి రే ఇదిగోరా మీ అమ్మ వైద్యం అందక చచ్చిపోయిందిరా, మన ఊళ్ళో వైద్యం అందక చచ్చిపోయినాడు, అక్కడ ఉండకూడదురా, మీరు వైద్యశాల కట్టాలి, హాస్పిటల్ కట్టండి, ఇదే నా చివరి కోరిక అంటాడు. అది ఆయన చివరి కోరిక. ఈ మిగతా పిల్లలందరూ కలిపి నాన్నగారు ఇచ్చిన ఆస్తులు కొంత కరిగించి హాస్పిటల్ కట్టించి ఆయన పేరెట్టేస్తారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయన ఆశ ఏంటి, పాపం ఇంకెవరూ చచ్చిపోకూడదు అలాగా అని. మంచిదే, తప్పు కాదు. ఇదేం ఆశ? బాగా ఆలోచించండి, తను పూర్తి చేయలేదని తన బిడ్డల చేత పూర్తి చేయిస్తూ మరణిస్తున్నాడు ఈ తండ్రి. మరి ఇదేం ఆశో నాకు అర్థం కాలేదు. పౌలు గారు చెరసాల్లో ఉన్నాడట, చెరసాల్లో ఉన్నాను, బయట ఉన్నాడు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని, నా కోసం కథ ఆలోచించాల్సింది, సువార్త కోసం. నేను బంధింపబడ్డానని సువార్త బంధింపబడాలా? వాక్యం బంధింపబడకూడదు అని రాస్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం చూద్దాం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుమో. ఎక్కడున్నాడు అతను? జైల్లో ఉన్నాడు. పట్టుకున్నారు, తల్లరికి చంపేస్తారండి పౌలు గారిని. దానికి ముందు రాస్తున్నాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకునుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారం, నేను చెప్పే మాటల ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందల రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. ఆయన ఎరగనంటావా? మనలను ఆయన ఎరగనంటాడైనా. మనం నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమి చేయడు. జాగ్రత్త, దేవుని గురించి నీకు తెలియాలి.
అదే అంటున్నాడు ఆయన 8వ వచనంలో, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లోనే లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. తిమోతి గారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు జనరల్గా మీరు చెప్పండి? మా గురువు గారు పౌలు చెరసాల్లో ఉండిపోయాడు అని బాధపడుతుంటాడు. ఈ బాధపడుతున్నాడు ఉత్తరం రాసి, నన్ను కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో జ్ఞాపకం చేసుకో. మనం నమ్మదగని వారం కాదు, ఆయన నమ్మదగిన వాడైనా ఆయన జ్ఞాపకం చేసుకో. నేను బంధింపబడి ఉన్నానేమో కానీ వాక్యం బంధింపబడకూడదు. అంటే ఏం చేయమని ప్రకటించు అంటున్నాడు పై వచనాల్లో. ప్రకటించు ఏమండి, గురువు గారు పట్టబడ్డాడని ఆత్మీయ తండ్రి బంధకాల్లోనికి వెళ్ళిపడిన చింతతో ఉన్న ఆ కుమారునికి, ఆ తిమోతికి ఉత్తరం రాస్తూ అగ్ని పుట్టిస్తున్నాడు. చూసారా అగ్ని? ఆ మాటలు వింటుంటే తిమోతి మండిపోతాడు ప్రేమిన వల్ల. వెంటనే కథం దొక్కుతుంటాడు. సువార్త ప్రకటన కోసం అవసరమైతే చనిపోవలసిన వారు మనం. ఏంటి నేనేదో చెరసాల్లో ఉన్నానని నువ్వేదో డల్ అయిపోయావేంటి? నా అవసరమైతే మనం చనిపోవలసిన వారం అంటున్నాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాం. ఆయన చనిపోయాడు, మనకేముంది ఈ లోకంలో? ఏమండి, ఒక యవ్వన బిడ్డలు ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, పొరపాటున ఇద్దరులో ఒకరు చచ్చిపోతే రెండు రోజులు చచ్చిపోతున్నారు, ఎంత ప్రేమో. మరి మీ క్రీస్తు చనిపోయాడు తెలుసా, మరి మనకేమనిపిస్తుంది ఇప్పుడు? బ్రతుకుదాం, పర్వాలేదు, బ్రతుకుతాం, బ్రతుకుదాం, బ్రతకొద్దు అంటలేదు, బ్రతికితే క్రీస్తు కొరకు, బ్రతికితే క్రీస్తు కొరకు. సినిమాలు చూసి ఏడుస్తుంటారండి ప్రజలు, పాపం సినిమాలు సెంటిమెంటు. ఆ హీరోయిన్ చచ్చిపోయేటప్పుడు తట్టుకోలేరు పాపం. హీరోయిన్ చచ్చిపోతావు చచ్చిపోతావు మాట అడిగిందట, నువ్వు కానీ చచ్చిపోతావేమో చచ్చిపోకు, చేయాల్సిన పని పూర్తి చేయాలి. అప్పటి నుంచి గడ్డం పెంచి చేసుకుని హీరో గారు పాపం ఆ పని చేస్తుంటాడు. అంటే బ్రతికితే హీరోయిన్ కోసమే, చచ్చిపోతే ఆవిడ కోసమే. అవన్నీ అర్థం చేసుకుని లోకంలో ఉన్న వాళ్ళు తయారవుతున్నారు. అదేంటో గుండెలను గుచ్చినట్టుగా ఈ మాటలు రాయించినా సరే ఎన్నిసార్లు చదివినా మనకు అర్థం కావి. ఏమంటున్నాడండి పౌలు తిమోతితోటి, మన క్రీస్తు మరణించాడు, ఇక మనకు లోకంలో పనేంటి? మరణిస్తే ఆయన కొరకే, బ్రతికితావా ఆయన కొరకే. నేను వెళ్ళిపోతున్నాను తిమోతి, నేను విజయం సాధించాను తెలుసా, ఏమైనా చెవట దద్దామని అనుకున్నావా నన్ను నువ్వు? నా పరుగు కడముట్టించాను, నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది, నువ్వు జాగ్రత్తగా ఉండు, అన్ని విషయాల్లో మితముగా ఉండు, ఎన్నో 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 సలహాలు ఇస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అయితే నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతూ నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్ష నువ్వపేక్షిస్తే నీకును, ఎవరు అపేక్షిస్తే వారికందరికీ కిరీటం సిద్ధంగా ఉంది. నేను కిరీటాన్నే చూస్తున్నాను తిమోతి, అందుకే నా బ్రతుకుని క్రీస్తు కొరకు మలుచుకున్నాను. నువ్వేం చూస్తున్నావు? చూడాల్సింది గురి పరలోకం. చూడు, ఒక యవ్వనస్తుడికి రాస్తున్నాడు ఒక అనుభవజ్ఞుడు, అంటే తిమోతి కూడా పౌలు గారిలాగే బ్రతుకుండాలి ప్రేమిన వల్ల. అంత మంట పుట్టించే మాటలు రాస్తున్నాడు. మరి మనకేం అర్థం కావట్లేదు ఈరోజు? సమస్తము పెంట అంటున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగాను పెంటగాను ఎంచుకున్నాను అంటున్నాడు. ఆయన చెరసాల్లో ఉండి మరణానికి వెళ్ళిపోతూ శిష్యునికి ఉత్తరం రాస్తూ, నేను బంధింపబడిన వాక్యం బంధింపబడకూడదు, ప్రకటించు సువార్తను, మరణానికి సిద్ధపడు, నీతిగల న్యాయాధిపతి మన కొరకు నీతి కిరీటం ఉంచాడు అంటున్నాడు. ఒక మరణానికి వెళ్ళేవాడు భయపడిపోవట్లేదు, చంపేస్తున్నారు నన్ను, జాగ్రత్తగా ఉండు, తప్పించుకొని ఏమంటలేదు.
బాగా నాకు నచ్చిన మాట అండి. హడ్సన్ టేలర్ గారి పుస్తకం ఒకటి చదివాను నేను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా చెప్పారు ఈ మాట, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకవేళ వింటే మరలా వినండి. హడ్సన్ టేలర్ అని చాలా గొప్ప భక్తిపరుడు అండి. ఆయన ఇంగ్లాండ్ అయింది. ఆయన చైనా దేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. చైనాలో పరిస్థితులు మామూలుగా ఉండేవి కదా అప్పుడు. ఆ ప్రజల మధ్య సువార్త అంటే చాలా కత్తి మీద సాము లాంటిది, చంపేస్తారు కూడా అవసరమైతే. అయితే హడ్సన్ టేలర్ గారు బాగా ముసలైపోయాడు పాపం, చానాలు ప్రకటించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వచ్చి ఒక 5 మీటింగ్లు కండక్ట్ చేశాడట ఇంగ్లాండ్లో, సొంత దేశంలో, యవ్వనస్తులకు ప్రత్యేక కూడికలని. యవనస్తులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాక్యాన్ని ప్రకటించి, క్రీస్తు కొరకు మీలో ఎవరైనా చైనా దేశానికి వెళ్ళి ఆ ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తారా అన్నాడట. చాలాసేపు అని అలాగే చూస్తుంటే ఎవరు చేయెత్తట్లేదు. ఒక ఆయన ఎత్తాడు, ఆ ఎత్తనం చూశాడు, పనిచేయడం అనుకున్నాడు ఏంటో, పది మాట్లాడలేదు. మరో చోట పెట్టేటట్టు మీటింగు, అక్కడ కూడా చివరిలో మంట పుట్టించే మాటలు మాట్లాడి క్రీస్తు కొరకు బ్రతకాలి, అవసరమైతే చావాలని ప్రకటించి, మీలో ఎవరైనా చైనా దేశానికి క్రీస్తు కొరకు సువార్త ప్రకటించడానికి వెళ్తారా అన్నాడట. మళ్ళీ ఎవరో చేయెత్తలేదంట, వందల మంది మధ్యలో ఎవరు ఎత్తలేదట, ఒకే ఒక్కడు చేయెత్తాడట. మళ్ళీ ఒక్కడే ఎత్తాడని విడిచిపెట్టేసి అలాగ 5 చోట్ల మీటింగ్స్ పెడితే 5 చోట్ల ఒక్కొక్కడే ఎత్తాడు. సరే చివరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ, ఈ 5 మీటింగ్లో నువ్వే చేయెత్తుతున్నావు, ఇంతకు 5 మీటింగ్లో చేయెత్తున్నాడు ఒకడేనన్నమాట, నువ్వే ఎత్తుతున్నావు చెయ్యా, నువ్వు అసలు పనికిరావు తెలుసా అక్కడికి వెళ్ళడానికి అన్నాడట. ఏ ఎందుకనంటే, ఎందుకు పనికిరాడు అంటున్నాడంటే, హడ్సన్ టేలర్ గారు అతనికి ఒక కాల్ లేదండి. జార్జ్ స్టార్ట్ అని పేరు, గుర్తించుకోండి పేరు, జార్జ్ స్టార్ట్. నీకు కాల్ లేదు కదా, ఎలా చేస్తావు నువ్వు అంటే, ఏంటి అయ్యా నోరు ఉంది కదా ప్రకటిస్తానన్నాడట. అసలు చైనా గురించి నీకేమన్నా తెలుసా, కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడ, యేసుక్రీస్తు మాట వినబడితే పోలీసులు లాఠీలతో కొడతారు, అప్పుడు నువ్వు ఎక్కడ పారిపోతావు, నువ్వు పరిగెత్తగలవు, నువ్వు నేను ఎంత పరిగెత్తామో తెలుసా అక్కడ, మేము ఎలా వెళ్తావు నువ్వు అన్నాడట. హడ్సన్ టేలర్ గారు ఆ మాట అన్న తర్వాత జార్జ్ స్టార్ట్ అన్నాడట, హడ్సన్ టేలర్ గారి ప్రసంగాలకు మండి దేవుని కొరకే బ్రతకాల అవసరమైతే చావాలని నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా చైనా అంత దూరం వెళ్ళి క్రీస్తు కొరకు ప్రకటిస్తుంటే దాడి చేస్తే పారిపోవడానికి కాదు కదా వెళ్ళేది, పట్టబడ్డానికి వెళ్ళాలన్నాడట. పట్టబడ్డానికి వెళ్తాను నేను, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి వెళ్తాను నేను అన్నాడట. ఆ మాటకి హడ్సన్ టేలర్ గారికి చాలా గొప్పగా అనిపించింది. వెంటనే జార్జ్ స్టార్ట్ను పంపించేశాడు చైనా దేశంలోనికి వెళ్ళి, ఈ అవిటి కాలుతో కాలు లేదు ఒంటి కాలు గలవాడే వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఆయన ఏ ప్రాంతంలో అయితే ప్రకటించాడో అది చిన్న సైజు ఎరుశలేం అయిపోయిందట. అక్కడ 110 మంది ఉంటారట క్రైస్తవులు, అంటే 1000లో 100 మంది క్రైస్తవులే ఉంటారట జనాంగం చైనా దేశంలో. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతాన్ని అంతగా ప్రభావితం చేసినాడు, 100 మంది మిషనరీలను తయారు చేసాడట. ఇప్పుడు చైనా దేశానికి సువార్తను అందించడానికి ఒక కుంటుడు వెళ్ళాడు, ఒక కుంటుడు కాల్ లేదు. మనకు అన్నీ ఉన్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి రక్షణ లేదు, మరి మనం ఏం చేయగలుగుతున్నాం? అదే చెప్తున్నాడు పౌలు తిమోతికి, దేనికోసం బ్రతకాలి చెప్పండి, నాకు పరలోకమే కావాలి, దానికోసమే నా బ్రతుకు రెండో ఆలోచన లేదనుకుంటే మనం ఇప్పుడు దేనికోసం బ్రతకాలి? ఆయన కోసం బ్రతకాలి. పౌలు ఈ మాటలు చెప్పిన తర్వాత పౌలును పట్టుకున్నారండి, పౌలును పట్టుకుని శిరఛేదనం చేసేసారు, తల బంతిలో ఎగిరిపడింది. పౌలు మరణించిన పౌలు లాంటి వాళ్ళు లేచారండి, పౌలు లాంటి వారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో డైలాగ్ వేసాడండి,
ఈ మన్యం వీరుడు రక్తపు చుక్క నేల మీద పడితే 100 మంది వీరులు లేస్తారన్నాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి వీరులు ఎవరు లేవలేదు. కానీ పౌలు చచ్చిపోయిన తర్వాత లేవడం కాదు, బ్రతుకుండగా లేపాడు. బ్రతుకుండగా లేపాడు. తిమోతి, తీతు, ఫిలమోను, ఎఫ్రదితు, ఎంతమంది పేర్లు చెప్పాలండి, లెక్కలేని పేర్లు చెప్పాలి. ఒక్కొక్కరిని పౌల్లా తయారు చేశాడు. ఆ మంట ఆయనలో ఉంది, మనలో ఉందా? ఆయన ఒక వ్యక్తి రక్షింపబడతాడంటే తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిపోతాడండి. అంతగా పరితపించిపోతాడు ఆయన, పౌలు గారు. ఎందుకంటే క్రీస్తులో చూశాడండి ఆ పరితాపాన్ని. ఒక్క పాపి కోసం సముద్రం దాటి, ఒక్క పాపి కోసం ఎండన బావి దగ్గరికి వెళ్ళి, ఒక్క పాపి కోసం ఎన్నిసార్లు ప్రభువారు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. అది ఆత్మల పట్ల భారం. అదే పౌలు గారు కూడా నేర్చుకున్నాడు. అది పౌలు గారికి అర్థమైంది. మన జీవితంలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ మహానుభావుడుతో పాటు ఇంకా తీతు గారు వీళ్ళంతా కలుసున్నప్పుడు, తిమోతి గారు కలుసున్నప్పుడు జరిగిన సందర్భాన్ని ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శీల, తిమోతి, తీతు ఇలా వీళ్ళందరూ యవనస్తులందరూ ఆయనతో పాటు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈయన అంపిఫొలి, అపోలోనియా పట్టణాల మీదుగా తెస్సలకు వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఆయన అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. మొదట వచ్చిన అంపిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉన్నది. అది ఉందో లేదో చూశాడో లేదో వెంటనే పౌలు తన వాడుకు చెప్పిన సమాజపు వారి వద్దకు వెళ్ళి మొదలు పెట్టేశాడు. చూసారా, క్రీస్తు శ్రమపడి మృతుల్లోండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయి యేసే క్రీస్తయి ఉన్నాడనియు, లేఖనంలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించాడట. 3 వారాలు, 3 విశ్రాంతి దినాలంటే 3 వారాలని పుట్నోట్లో ఉంది చూడండి. 3 ఆదివారాలు అనుకుంటాం మనం, కాదు, 21 రోజులు యేసుక్రీస్తు కోసం తర్కించాడట ఒప్పుకొని వారితో. ఎంత ఆసక్తి ఆయనకి. మనం గంట మాట్లాడతాం, ఏమంటాం తెలుసా, మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, నమ్మితే నమ్మండి, మరి నేనేం చేయను అంటాం మనం. ఆయన అలా అండు, ఎందుకు నమ్ము, ఆధారం ఏంటి నువ్వు చెప్పేదానికి, నేను చెప్పేదానికి ఆధారం ఇదిగో లేఖనాలను విప్పి చెప్పడంలో 3 వారాలు ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నాడు పౌలు గారు, తర్కిస్తున్నాడట. వారిలో కొందరు భక్తి పరులకు, గ్రీసు దేశస్థులు చాలామంది, గణతగల స్త్రీలు అనేకులు ఒప్పుకుని, ఒప్పుకోవాల్సిందే మాట్లాడడం వచ్చిందంటే, పౌలుతో శిలతో కలుసుకున్నారు. అయితే యూదులు మత్సరపడ్డారు. పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేయొచ్చు. పట్టణం అంతా కూడా అల్లరి చేస్తున్నారట. ధర్నా ఎక్కడో ఎవరో ఏదో అన్నారట ఢిల్లీలో. ఇక్కడ చూడండి మన ఊళ్ళు గల్లీలో బస్సులు తగలబెట్టేస్తానంటాడు, పాఠశాల బంద్ ఏం చేస్తాడు, ఆటోలు తిరగనివాడు, బస్సులు తిరగడు, ఓ అడావిడి. అలాగా పౌలు గారట తర్కించట, వాళ్ళని ఒప్పించట, వాళ్ళని మార్చాడట. ఆ ఊళ్ళో ఉన్న యూదులందరికీ కూడా చాలా కుళ్ళు వచ్చిందట. మత్సరం అంటే కుళ్ళు. కుళ్ళు వచ్చేసి, రే మన యూత్ రెచ్చిపోండి మీరు అన్నారట. వాళ్ళు చూడండి కర్రలు కత్తులు పట్టుకుని చంపేస్తాం, నరికేస్తాం, బయట ఎవడో తిరగడానికి వీల్లేదు అంటున్నారు. ఏంటి అల్లరంతా దేనికి, దేనికంటే పౌలు గారు ప్రసంగం చేసిన దానికి. చూసారా ఎందుకు వస్తారో తెలియదండి. పాపం చాలామందికి ఏ విషయం తెలీదు. మొన్న ఒక ఆయన నాతో మాట్లాడతా, అన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నాను తమ్ముడంటే, అప్పుడు నా పక్కన ఎవరున్నారో నాకు గుర్తులేదు, ఆ రోజు నువ్వు వచ్చావు కదా వెనకాల ఉన్నారు ఆయన. మీరేనా, బండి చూపించడానికి తీసుకెళ్తే అక్కడ తమ్ముడు తాగేసి పాపం పక్కన కూర్చుని ఉన్నాడు. బాగున్నావా అన్నయ్య అన్న నాతో మాట్లాడు. అప్పుడు నా పక్కన ఎవరున్నారో, మరి మనవాళ్ళే ఉన్నారు, ఆ రోజు నువ్వు వచ్చావు కదా అన్నారు. అసలు ఆ రోజు గొడవ ఏంటో తెలియదు, నన్ను రమ్మంటే వచ్చానన్నాడు. ఈ జనాలందరితో పాటు వచ్చాడు మన మీద రివర్స్కి. గొడవ ఏంటో తెలియదు అంట పాపం అతనికి, కరెసం చెప్పన్నా తీసుకెళ్ళలేదు వీళ్ళు.
వీళ్ళు కూడా అంతే. ఇక్కడ గొడవ ఏంటో తెలియదు. పౌలు గారు ప్రసంగం చేయటం ఏంటి, యూదులకి మత్సరం రావటం ఏంటి, జలాలను రేపటం ఏంటి, ఏం తెలియదు. యవనస్తుడికి ఏం కావాలి, రే మనం లేదు అన్నారంట, అంతే ఇంకేకమైపోతారు. చూడండి అలాగే చేశారండి. అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేయొచ్చు. యాషోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాషోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొక్కకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాషోని వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారు. చూసారా, కైసరు చట్టానికి విరోధంగా నడుచుకునేవారిని కేకలేస్తారు. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాషోను వద్దను మిగిలిన వారి వద్దను జామీను తీసుకుని వారిని యాషోను అని ఆయన చేర్చుకున్నాడండి వాళ్ళని. అందుకని యాషోను ఇంటి మీద గొడవకి వెళ్ళారట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ సేవకుల్ని పౌలు శీల తిమోతి వెళ్ళినట్ట ఏమండి, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, సువార్తండి యేసుక్రీస్తు గురించి. అలాగా పోనీ ఎక్కడ ప్రకటించినా కానీ మా ఇంటికి రండి, కొంచెం భోజనం చేద్దరు కానీ వేళ పట్టుకున్నారట. నా బోటోని మీరు పిలిచినట్టు ఆయన ఏం చేస్తున్నాడు, సువార్త ఊరంతా ప్రకటించి సాయంత్రానికి ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఏం చేశారట, యాశోన్ గారి మీద గొడవకి వెళ్ళారట. వీళ్ళింట్లోనే పెడుతున్నాడండి, వీళ్ళింట్లోనే ఉంటున్నాడండి. యాశోన్ గారిని కొట్టారండి. మీరు తింటారా దెబ్బలు, రాజుగారికి అవకాశం ఇచ్చి ఎవడండి అసలు అండి, ఇక్కడ ఇక్కడ చెప్పమన్నది ఎవడండి అని ఎవరైనా గొడవకు వస్తే మీరు తింటారా దెబ్బలు. యాశోన్ తిన్నాడు. సువార్త అంటే అది, నిజమైన సువార్తలు ఇవన్నీ ఉంటాయి. చూసారా, అది అబద్ధపు సువార్త అనుకోండి మీరు ఏం ప్రసారం చేస్తారో తెలుసా. ఆయన వచ్చి కాలెట్టాడా లేదనండి కారు కొనుక్కున్నామండి అంటారు మీరు. చూడండి ఇంకా ఎవరికి బాధ ఉండదు, మీ ఇంటికి వచ్చాడు కారు కొనుక్కున్నారా మా ఇంటికి రమ్మనండి ఒకసారి అంటారు. అలా ఈ మాలకొండగారం అంతా ఏమవుతుందంటే ఫలానా ఆయన అసలు ఖాళీ ఉండదండి బాబు, ఆయనకి ఎక్కడికి కాల్ పెడితే అక్కడే కారు కొనుక్కుంటారని అందరు రమ్మంటారు. చూడండి, ఎందుకు ఆశీర్వాదం కావాలి ఈరోజు. ఈరోజు నా బోటి సేవకుల బ్రతుకు ఆశీర్వాదాలు చెప్పుకుని బ్రతుకుతున్నాం. క్రీస్తు గురించి ఎవరండి ఖచ్చితంగా చెప్పేది, ఎవరైనా క్రీస్తు గురించి చెప్తే చెప్పనిస్తారా, ఇంటికి రానిస్తారా. మన సంఘానికి ఒక క్రమం ఉంది ప్రేమిన వాళ్ళరా, అదే నాకు ఎప్పుడు ఎప్పుడైనా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. సమస్యలు ఎన్ని వచ్చినా సత్యాన్ని ప్రకటించడంలో శ్రమలైనా ఎదుర్కొంటా ఉంటారు. ఇంట్లో జరుగుతున్నాయంటే ఈ కార్యక్రమాలు ఏంటంటే, అసలు ఇంట్లో బయట చెప్పొద్దన్నారు మనల్ని, ఇంట్లో ఆగలేదు ఈ కార్యక్రమం. సెమినార్ ఇంట్లో జరుగుతుంది చూసారా. అలాగే యాశోన్ అవకాశం ఇచ్చాడు, అక్కడ యాశోన్ మీదకి దాడి చేశారు. ఏమంటున్నారు తెలుసా, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాశోను వీరిని చేర్చుకున్నాడని యాశోన్ను బంధించారు, సంతకం తీసుకున్నారని దగ్గర. వీరందరూ ఏమంటున్నారు ఇంతకీ, అది సమస్య. ఏమంటున్నారంటే యేసు అంటే పౌలు గారు ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు గురించి, యేసు ప్రభువు, యేసు రాజు అయినా మన పాపములను తీసేసి మనల్ని పరిపాలన చేసి పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. అంటే యేసుక్రీస్తు ఎవరు, రాజా, ఆ రాజు ఆయన ప్రభువా, ప్రభువు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అని రాసినవాడండి పౌలు. అంటే చెప్పుకుండా ఉంటాడా యేసుక్రీస్తు రాజుని, చెప్పే ఉంటాడు, చెప్పుకుండా ఉంటాడా. ఏమండి ఎవరైనా మా ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తు నమ్ముకోమంటున్నాడండి ఇతను అని నన్ను అన్నారనుకోండి, మీకు ఏమనిపించాలి, అనే ఉంటాడు ఈయన. అంతే మనం పనే ఉంది మరి, ఆయన నమ్ముకోమని చెప్తాం. అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రాజని ప్రకటిస్తున్నాడు అనమాట పౌలు. అప్పుడు వాళ్ళు చూడండి, వేరొక రాజు ఉన్నాడు కైసర్ కాదు అని కైసర్ చట్టానికి విరోధంగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి, కలవరపరచినట జనసమూహాలని. చూసారా, అయితే ప్రేమిన వాళ్ళు ఏది ఏమైనా అవనివ్వండి ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం, ఇంత హడావుడి జరిగిపోయిందండి అక్కడ. అయితే శిష్యులు మిగతా సువార్త కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామండి,
మీరు దయచేసి ఇంకా వేరే ప్రాంతానికి అక్కడ ఉండండి, మీరు మేము వచ్చి కలుసుకుంటామని పౌలు గారిని పంపించేశారు. తర్వాత ఏం జరిగింది, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరేకు పంపించేశారు. బెరేకు అయ్యా ఉండటం మంచిది కాదు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి, మీరు యేసుక్రీస్తు రాజు అని ప్రకటించారు కదా, ప్రకటించారా ప్రకటించలేదా పౌలు గారు, ఇప్పుడు కైసర్ని రాజు కాదంటున్నాడు అతను అని మీ మీద నేరం మోపారు, కాబట్టి మీరు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళండి, మేము చక్కబెడతాం ఇక్కడని శిష్యులు తెలివిగా పౌలు గారిని సీల గారిని బెరే పట్టణానికి పంపించారు. అక్కడికి వెళ్ళామని మౌనంగా ఉంటాడు ఈయన, ఎక్కడికి వెళ్ళంతే, వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరిస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, ప్రకటిస్తున్నారన్నమాట. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించి వచ్చిరి. అందుచేత వాళ్ళు అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులను చాలామంది, పైన కూడా అదే చదువుకున్నట్టున్నాం మనం నాలుగో వచనం, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకుని, అంటే ఎక్కడ ప్రకటించినా చూడండి కొందరు హృదయాలను తృప్తున్నాడు పౌలు గారు. అక్కడ నుంచి బెరేకు పంపించారు, బెరేలో వాక్యం చెప్తే కొందరు మారారు. మార్పు అనేది ఎక్కడుంటుందో సమస్యలు అనేవి అక్కడ వస్తుంటాయి. నేను హృదయ సంబంధమైన మార్పు గురించి చెప్తాను, మనస్ఫూర్తిగా మారడం గురించి చెప్తున్నాను. సమస్యలు అక్కడ వస్తుంటాయి, కొంతమందికి బాధలు ఉండవు. బాప్తిసం పొందితే మరి దేవుడు అన్నీ ఇస్తాడంటే పొందుతుంటారు, వాళ్ళకేం సమస్యలు ఉంటాయి, ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా సమస్యలు ఉండవు. మనకు సమస్య ఈ సంవత్సరంలో ఒకరికి ఇచ్చాం మనం బాప్తిసం, చూసారు రేటింగ్ ఎలా పడిపోయిందో, దేవుడు ఇంకా తన ఉన్నతమైన కృప మనకు తోడుగా ఉంచుతాడు. సమస్యలు వస్తున్నాయి, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించుతాడు. నమ్మదగిన దేవుడిని మనం నమ్ముకున్నాం ప్రేమిన వరలారు. బెరే పట్టణంలోకి వెళ్ళి ప్రకటిస్తే అక్కడ వారు చాలామంది మారారట. అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచరించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికినే వచ్చి జనసమూహాలను రేపు కలవపరిచారు. ఊరికాని ఊరు కూడా వచ్చి మనకు కూడా సమస్య, అందరూ ఈ ఊరేనా అనుకున్నాను నేను, కాదు పొరుగురు నుంచి కూడా వచ్చారు, పక్క ఊరి నుంచి మన మీదకి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, తెస్సలోనికలో నుంచి వచ్చారట బెరయలోకి, ఎందుకు వీళ్ళ మీద వ్యతిరేకత. అప్పుడు ఏం జరిగింది, జనసమూహాలను రేపు కలవరపరిచారు, వెంటనే సహోదరులు పౌలను సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. పౌలు గారిని పంపించేశారు. ఇప్పుడు సీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయారు. ఏమండి మీరు వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్తున్నారనే కదా సమస్య వచ్చింది, మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి, బెరే మేము చూసుకుంటాం అంటున్నారు మళ్ళీ. మీరు చూసారా అలా నమ్మకమైన వాళ్ళు ఉండాలండి ఒక బోధకుని దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి మాల్కొండవరం ప్రాంతంలో పలానా ఆయన వాక్యం ప్రకటించకూడదు, ఎవరు ప్రకటించినా మాకు అభ్యంతరం లేదని అన్నారనుకోండి ఎవరైనా, అప్పుడు ఏం చేయాలి, నన్ను వేరే గ్రామం సాగనంపి ఆ చావదబ్బులు మీరు తినాలి, అలా ఉంటామండి. ఆయన ప్రకటించకపోతే ఇంకా మేము కూడా బయటికి రామండి. ఇంకా దేవుడు అవకాశం ఇస్తాడు కొంతమందికి వెనకాల నమ్మకమైన వాళ్ళకి, అందుకే నమ్మకమును సామర్థ్యం కలిగిన వారికి బోధన అప్పగించంటాడు పౌలు తిమోతితో. ఆ సామర్థ్యం నమ్మకం లేవు ఈరోజు. సేవ ముందుకు సాగాలంటే బోధకునికి వచ్చిన కష్టంలో పాలు పంచుకుంటూ ఉండాలి, అప్పుడు సేవకులు అవుతాడు. నేను తర్ఫీదు పొందుతున్నాను, సేవకుని అవుతుంది, ఎవరిని ఎత్తి మీద ఎక్కడానికి, ఎవరిని ఉద్ధరించడానికి, ఏంటి సేవ. ఇక్కడ సేవ జరుగుతున్నప్పుడు సేవకుడు పడుతున్న కష్టాల్లో నువ్వు పాలిభాగస్తుడు అయితే దేవుడు నిన్ను నిలబెడతాడు. తెస్సలోనికలో సమస్య వచ్చింది, బెరేకు పంపించి అక్కడ సేవ చేస్తున్నారు, బెరేలో సమస్య వచ్చింది, పౌలును వేరే చోటుకు పంపించి అక్కడ సేవ చేస్తున్నారు, సేవ ఆగట్లేదు చూసారా. అదే కోరుకున్నాడు పౌలు కూడా, ఎందుకు ఇంతమందిని తయారు చేశాడో తెలుసా, సేవ జరిగించడానికి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏదెన్స్ పట్టణానికి వచ్చాడు. ఏదెన్స్ వచ్చి అలా నాలుగు వీధుల మొగలో నుంచి చూస్తున్నాడు పాపం, ఎందుకంటే పౌలు ఇలా వస్తానన్నారు, ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి నేను ఎక్కడికైనా వెళ్తానండి ఒంటరిగా ఉంటుంది, ఎందుకంటే భయం. ఈ ప్రాంతంలో పరిస్థితులు బాగాలేదు, ఒంటరిగా సేవ చేస్తామా,
పౌలు గారి దగ్గర నేర్చుకోవాలండి. ఒంటరిగా ఉన్నా కూడా ఆ పట్టణం అంతా చూశాడట. చూస్తే వారికి దేవుడు అంటే తెలీదట. హృదయం ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. చెప్పేదాకా మనసు ఊరుకోవట్లేదు. ఎవరైనా చూస్తే చెప్పాలి, ఎవరైనా చూస్తే చెప్పాలి. మనం అన్నీ చెప్పుకుంటాం కానీ దేవుని గురించి చెప్పుకోం. మన దగ్గర వచ్చింది అది. చుట్టాలు వచ్చారు, ఎలా ఉన్నారు, బాగున్నా ఉన్నారా, ఇల్లు కట్టుకున్నారంట కదా, ఈ మధ్య ఏదో కొంచెం బాగున్న పిల్లలు చదువు అయిపోయింది, అన్నీ మాట్లాడతారు. కనీసం చివరిలోనే మాట్లాడతారా, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆత్మ రక్షింపబడద్దని వాళ్ళు ఇండరని తెలిసి మనం మాట్లాడం. ఎవ్వరు మనకు పరిచయమైనా దాని గురించి చెప్పటమే మన కర్తవ్యం. మిగతా విషయాలన్నీ చిన్న చిన్నగా అడిగేసి అసలు విషయానికి వచ్చేయాలి. ఇది పౌలు గారు చేసిన పని, మనం చేయలేము. చూసారా, మన బంధువులు వచ్చినప్పుడు మనం చెప్పలేము, కానీ పౌలు గారు క్రీస్తుని గురించి ప్రకటించటమే తన కర్తవ్యంగా భావించాడు. ఎంత సేవ చేశాడండి సేవకుడు, నిజమైన సేవకుడు అండి తను. ఏమంటాడు చూడండి, ఏం చేశాడట, 17 వచనం. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కిస్తున్నాడట. మళ్ళీ మొదలైందండి, ఎక్కడికి వెళ్తే అక్కడ తర్కవీనికి. అంటే ఏమంటాడంటే, యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తు గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటాడు. ఏమనుకోవటం ఏంటి, ఆయన మరియమ్మ గారు కొడుకు కదా, యోసేపు గారు అబ్బాయి కదా అంటారు. అలా అనుకుంటున్నారా, మీకులాగే చాలామంది అనుకుంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నారు, ఏంటంటే అసలు విషయం, ఆయన దేవుని కుమారుడు, దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించింది మనుషులందరి పాపభారాన్ని మోయడానికి. ఆయన నమ్మితే మనకు రక్షణ ఉంది, ఆయనే మార్గం పరలోకానికి. విషయాలన్నీ చెప్తుంటే వినేవాళ్ళకి కోపం వస్తుంటుందండి. తర్కం తర్కిస్తున్నాడు వాళ్ళతో. ఎఫకురీలలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. గ్రీకుల తెగలటండి వీళ్ళు, గ్రీకుల తెగలు వీళ్ళు, ఎఫకురీలు అనేవాళ్ళు. కొందరు వాదిస్తున్నారు, కొందరు అంటున్నారు ఈ వదరబోతు చెప్పినది ఏంటి అని చెప్పుకుంటున్నారు. వదరబోతు నువ్వు అంటున్నారు, అంటే వదరబోతుని ఎప్పుడు అంటారు, గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నాడు అన్నమాట. మీకు లేఖనాలు తెలుసా, అసలు మీకు ధర్మశాస్త్రం మీద పట్టుందా, మీరు ఏమనుకుంటున్నారు అసలు యేసుక్రీస్తు అంటే. పాత నిబంధనలో చూపించమంటారా, అబ్రహాం చూశాడు తెలుసా, అబ్బో ఎన్ని మాటలు చెప్తున్నాడు ఏమో, మరి తట్టుకోలేకపోతున్నారు ఆయన బోధ. ఇక ఏమి అల్లకేమంటారు, ఈ పనికి మళ్ళడితే మనకెందుకురా అంటారు కదా మనల్ని, మనల్ని అలాగే అంటారు. అలాగే వీడు వదరబోతుడు, పొగరబోతుడు, వీడితో మనకెందుకు అంటున్నారట. అతడు యేసును గూర్చియు, వాళ్ళు ఏమన్నామండి, ఈయన చెప్పేది మాత్రం విడిచిపెట్టట్లేదు. యేసును గురించి, పునరుద్ధానమును గురించి ప్రకటించను కనుక మరికొందరు వీడు అన్యదేవతలు ప్రకటించుచున్నాడని నిందేసేసారండి. యేసును గురించి, పునరుద్ధానం గురించి, అంటే అన్యదేవతలను ప్రకటిస్తున్నారని ఓ ప్రాంతంలో అంటున్నారంటే ఈయన యేసుక్రీస్తుని ఏమని పరిచయం చేశాడు అక్కడ, దేవుడు. యేసుక్రీస్తు ఎవరు, దేవుడు అని పరిచయం చేసేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదిగో మనది కాని దేవతల గురించి చెప్తున్నాడు ఇక్కడ, అందరూ రేజ్ అయిపోయారని. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకుని అరే అప్పగోని సభ ఎద్దుకు తీసుకుపోయారు, లాక్కుని వెళ్ళిపోయారు. ఏంటి మా ప్రాంతానికి వచ్చి నువ్వు ఇంకొకరిని ప్రకటిస్తున్నావు ఏంటి, రా అరే అప్పగు అనే పెద్ద సభండది. ఆ సభలో సామాన్యులు మాట్లాడరు, మేధావులు మాట్లాడతారు. అలాంటి సభలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయారండి తనని. నీవు చేయించిన నూతన బాధ ఎట్టుతో మేము తెలుసుకునవచ్చునా, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏదెనుసు వారందరినూ అక్కడ నివసించు పరదేశంలో ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందులో వినుటి ఎందులో మాత్రమే తమ గాలం గడుపుచుండు వారు. వారు అరే అప్పకు మధ్య, పౌలు అరే అప్పకు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా అని ఏం చెప్తున్నాడో చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న విషయం మాట్లాడతాను, మీరు తెలివైన వాళ్ళైతే బాగా నేర్చుకోండి, వినండి. పౌలు అన్యదేవతలను ప్రకటిస్తున్నాడట, అంటే తమది కాని దేవుని ప్రకటిస్తున్నాడు. ఉదాహరణకి నాకు యేసుక్రీస్తు దేవుడు, నాకెవరైనా ఇంకొకరి గురించి చెప్పారనుకో నాకేమవుతుంది, అది అన్యదేవత అవుతుంది, అంతే కదా. ఆ మాట నాకు అన్యదేవతను గురించిన మాట అవుతుంది. మరి ఏదెనసు పట్టణం వారికి దేవత ఎవరు, మరి పౌలు ఎవరి గురించి చెప్తుంటే అన్యదేవత అంటున్నారు వీళ్ళు.
నువ్వు నమ్మింది ఒకటైతే నేను మరొకటి చెబితే నువ్వు అన్ని దేవతని చెప్పాలి. నువ్వు నమ్మింది ఏదో నీకే తెలియనప్పుడు నేను చెప్పింది ఏదైనా నీకు అన్ని దేవత ఎలా అవుతుంది? అవదు. క్రైస్తవుడు క్రీస్తునే నమ్ముతాడు కనుక ఎవరి గురించి చెప్పినా అన్ని దేవుడి గురించి చెప్పినట్టే. కానీ కొందరు ఎక్కువ మందిని నమ్ముతారు కనుక క్రీస్తుని గురించి కూడా వినొచ్చు. ఒకరిని కాదని ఇంకొకరిది విన్నప్పుడు క్రీస్తు తినడానికి బాధ ఏంటి? కానీ ఈరోజు దాడి చేస్తున్నారు చాలామంది. మాకు మాకు కుదరదు ఇక్కడ అంటున్నారు. ఎందుకు పక్షపాతం? నువ్వు ఒక్కరినే నమ్ముతున్నావు, నువ్వు ఇంకొకరు చెప్తే వినవా? వింటావు, చాలా వింటావు. ఇది ఒకటే విన్నావు, ఇది పక్షపాతం నీకు. మరి నువ్వెందుకు వింటలేదు? నేను ఒక్కటే వింటాను, ఇంకేది విని నేను ఎప్పుడూను. నాకేది చెప్పినా అది బయటదైపోతుంది. నువ్వు ఒకటి కాదు చాలా వింటున్నావు. అలాంటప్పుడు నీకు చెప్తే ఇది బయటది ఎలా అవుతుంది నీకు? ఆ తెలివితేటల జ్ఞానం మనకు లేవు. కేవలం మనసులో కక్ష పెట్టుకుని క్రీస్తును దూరం చేస్తున్నారు అంతే. ఆ ప్రజలు చూసారా? వీరు ఏమైనా సామాన్యులా? వీరికి చాలామంది ఉన్నారట, వీరు చాలామందిని కొలుస్తున్నారట. చూడండి, ఏదైనా సువారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారు, దానినే మీకు ప్రచురం చేయుచున్నాను. ఇంకా ఉన్నారా లేరా మీకు దేవతలు అని అడిగారట. అంటే మీకు దేవతలు ఎంతమంది అని అడిగాడు అనమాట. మాకు ఇంతమంది ఉంటారండి. అంతేనా ఇంకొకరు ఉంటారా? ఇంకొకరంటే ఉండొచ్చు. ఆ తెలియబడని దేవుడు ఎవరో మీకు తెలుసా? తెలీదు. అందుకే అప్పుడప్పుడు కూడా ఎందుకైనా మంచిదని అన్నీ కూడా కొలుస్తుంటాం అంటున్నారు వాళ్ళు. ఆ తెలియబడని దేవుడు ఎవరో నేను చెప్తాను వినండి అంటూ అక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు ఆయన. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కడితేనే అందులో ఉండడని ఆయనే ప్రార్థన చేశాడు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం ఎవరైనా చదవండి. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. మొదటి గ్రంథం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? చూసారా, అది సొలొమోను గారి ప్రార్థన. ఆకాశ మహాకాశాలు కూడా పట్టవయ్యా నిన్ను అంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు, హస్తకృతాలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురముంటుకైన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమోనని తను వెదకే నిమిత్తం నిర్ణయ కాలాన్ని వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనకు మన సంతానమని మన కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారాన్నైనా వెండినైనా రాతినైనా దేవత్వం పోలినదని తలంపకూడదన్నాడు. చూడండి, చివరికి వచ్చేటప్పటికి అంటే ఇన్ని ఉన్నాయే మీకు, నేను ఇంకోటి చెబుతానని చెప్పి అసలైంది అదే అని చెప్పాడు. అదే అని చెప్పిన మాట, ఇవన్నీ తెలియజేస్తున్నారు కానీ మీరు తెలుసుకుంటే చేసేది ఒకటే. 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నాకు యేసుక్రీస్తు అంటే తెలియదు. నేను ఒక అన్యుడిగా బ్రతికాను, ఒక హైందవుడిగా. ఎందరో దేవతలు మొక్కుతుండేవాడిని. మా ఇంట్లో పూజా పునస్కారాలు ఎక్కువ. ఇదిగో నా తల్లి ఇక్కడే ఉంది. ఎన్నోసార్లు తెల్లవారుజామున 3 గంటలకే లేపి కాలువ స్నానాలు చేయించిన రోజులు ఉన్నాయి మమ్మల్ని. ఇప్పుడు క్రీస్తు కోసం తెలుసుకున్నాం సత్యమైన దేవుడని, ఆయనకు సాక్షిగా బ్రతుకుతున్నాం. ఆయనలో ఉన్న సత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మన కోసం ఈ లోకానికి మానవ శరీరధారిగా రావడం ఎందుకో తెలుసుకున్నాం.
మన పాపభారనంతా మోసిన వాడు ఆయన. ఆయన పవిత్రమైన రక్తంతో మన పాపములన్నీ తొలగిపోతున్నాయి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మరణించిన మనల్ని తిరిగి లేపుతానన్నాడు. ఆయన నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. పరలోకం చేరడానికి క్రీస్తే మార్గమని గ్రహించాం. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఆ నిజాన్ని గ్రహించండి అని ప్రజలకు చెప్తున్నాడు ఆయన. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండేను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచమంతటికి ఆధారం అది దేవుని నమ్మడానికి. ఇప్పుడు ఏంటి నీ దేవుని గొప్పతనం అని ఎవరన్నా అడిగారనుకున్నా నేను చెప్పు, నేనేం చెప్పగలను తెలుసా? నేను నమ్మిన క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడు. మృత్యుంజయుడు నేను నమ్మిన ప్రభు అని చెప్పుకుంటాను నేను. ఈ లోకంలో నాకేదో భౌతికంగా లేదా శారీరకంగా ఆస్తిపాస్తుల కొరకు నమ్మాల్సిన కర్మ నాకు లేదు. మరణించిన తర్వాత తిరిగి నన్ను కూడా లేపుతాను రుజువు చేయడానికి ఆయన మరణంలో నుంచి తిరిగి లేచాడు. అందుకని నమ్ముతున్నాను. మన దేశంలో ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో హైందవ గ్రంథాలు, ఎన్నో భక్తి సంబంధమైనవి ఏం చెబుతున్నాయి? స్వర్గం అనేది ఒకటి ఉంది, అక్కడికి చేరాలి. ఆ స్వర్గానికి ఎలా చేరతారు అంటే బైబిల్ చెబుతుంది క్రీస్తు నమ్మితే చేరతారు. క్రీస్తు నమ్మితే చేరతారు. ఎందుకంటే దానికి రుజువు ఆయన మరణించి తిరిగి లేచిపోయాడు. ఆయన సమాధి ఇప్పటికీ యెరూషలేం ప్రాంతంలో ఖాళీగా ఉంది. ఏ సమాధి ఖాళీగా ఉండదు, చచ్చిన శవాలతో ఉంటుంది. కానీ మన రక్షకుడైన క్రీస్తు సమాధి మట్టుకే తెరవబడి ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని దేవదూత సాక్ష్యం చెబుతుంది. ఆ ఖాళీ సమాధి సాక్ష్యం ఈ దేవుడు గొప్పవాడని చెప్పడానికి. ఆయన నమ్మితే నేను చచ్చిన తర్వాత నన్ను కూడా తిరిగి లేపుతాడు ఆయన. ఆయన ఉన్న నిత్య జీవానికి నన్ను చేర్చుతాడు ఆయన. ఈ లోకంలో ఏదో మనం పొందుకోవడానికి భక్తి చేయవలసిన కర్మ లేదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆకాశము భూమి అందలి సమస్తము దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఆయన నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రకృతి అంతా కూడా మన అవసరాలను తీరుస్తుంది. నమ్మాల్సింది ఇప్పుడు ఈ ప్రకృతిలో ఏవో పొందుకోవడానికి కాదు, అవి ఉచితంగా ఇచ్చాడు ఆయన. నమ్మాల్సింది ఇప్పుడు ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మను రక్షించుకోవడానికి. అది క్రీస్తును నమ్మితేనే సాధ్యం. అదే రత్నాకర్ గారు గ్రహించారు. నా ఆత్మను ఎలా రక్షించుకోవాలని, క్రీస్తుని నమ్మితే రక్షించుకోగలనని ఆయన గ్రహించి మార్గంలోనికి వచ్చి ఉన్నారు. అదే చెప్తున్నారు చూడండి, అందరికీ ఆధారం కలగజేస్తున్నాడట. మృతుల పునరుద్ధానాన్ని గురించి వారు విన్నప్పుడు, ఆ ప్రజలు, ఆ విగ్రహారాధికులైన ప్రజలు మృతుల పునరుద్ధానం గురించి విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారట, హాహాహా అన్నారట. ఇప్పుడు కూడా అంటున్నారు అలాగే మనల్ని. మరికొందరు దీని గురించి చెప్పేది ఇప్పుడు ఖాళీ లేదు, ఇంకోసారి చెప్తావు వింటాం, మళ్ళీ వస్తాం అంటున్నారు వాళ్ళు. వెటకారు అలాగా వింటాను కానీ ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ ఎప్పుడన్నారా? ఒక ముష్టివాడిని బాబు చేయి ఖాళీగా లేదంటారు కదా అలా. కొందరు ఏమో నవ్వుతున్నారండి పౌలు గారిని చూసి. ఆత్మావేశంతో మాట్లాడుతున్నాడు ఆయన, నవ్వుతున్నారు. కొందరేమో చెప్తున్నావులే మాకు ఖాళీ లేదు, ఇప్పుడు పనులు ఉన్నాయి, తర్వాత రా వింటాం, వెటకరంగా మాట్లాడుతున్నారండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించారు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ మనుషుడు చెప్పేది నిజమే, నిజముగా క్రీస్తు రక్షకుడే, ఆయన నమ్మాలి అని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారట. వారిలో అరే ఉపగీతుడైన దియోనిషియు తమరి అని ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉన్నారట. కొద్ది కొద్దిగానండి, కొద్ది కొద్దిగా మారుతున్నారు. మాలకొండ నగరానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఈ సువార్త వచ్చి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ఈ సంవత్సరానికి ఒకరు, సంవత్సరానికి ఒకరు అంటే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను, ఎంతమంది మారుతారు? దేవుని చిత్తం మనం కష్టపడాల్సిందే. చూడండి పౌలు గారి ప్రకటనలో ప్రేమిన వారలారు, తెస్సలనికలో ప్రకటిస్తే కొద్దిమంది మారారు, బెరలో ప్రకటిస్తే కొద్దిమంది మారారు, ఏదెన్సులో ప్రకటిస్తే కొద్దిమంది మారారు. వెళ్ళిన ప్రతి చోట అవమానము, నిందలు, శ్రమలు, వేదనలు, దెబ్బలు, ఎందరు అపహాస్యం, నవ్వులు నవ్వులాటండి, ఆహాహా నవ్వేశారండి ఆయన చూసి. పిచ్చోడ్రా వీడు,
చచ్చిపోయినట్టు బ్రతికాడు అంటున్నాడు. పిచ్చోడు రా వీడు అన్నారండి. ఎవరేమనుకున్నా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశేషమైన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నిన్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడండి ఆయన. ఏదండి ఆ బాధ, ఆ భావం మనకెక్కడొస్తుంది? ఒక మోషే అరణ్యంలో ప్రజలతో వెళ్ళిపోవడానికి ఐగుప్తి సింహాసనాన్ని ఎడంకాలతో తన్నేశాడు. పౌలు యేసుక్రీస్తు కోసం బ్రతకడానికి తన బ్రతుకునే పనంగా పెట్టేశాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? మనము వినేసి విడిచిపెట్టేవారమైతే అపహాస్యం చేసిన వారికంటే తీసిపోవాలండి. ఏంటి మార్గం? ఏంటి ఈ మార్గంలో ఉండటం వల్ల వచ్చే లాభం ఏంటి? క్రీస్తు ఎందుకు మృతుల పునరుద్ధానుడై తిరిగి లేచాడు? నాకేముంది? నాకు జీవం ఉంది, నాకు పునరుద్ధానం ఉంది. ఈ లోకంలో నేను ఎంతకాలం బ్రతికినప్పటికీ నా క్రీస్తు వచ్చి నన్ను లేపుకుని వెళ్ళిపోతాడు ఆయన. నాకు నిత్య జీవంలో బ్రతుకుంది. ఆ లోకానికి చేరాలి అంటే ఈ లోకంలో ఆయన కోసం నేను ప్రాణానికి తెగించి కష్టపడాలి. ఉదయం పాఠంలో జీవగ్రంథంలో మీ పేరు రాయబడితే పరలోకి వెళతారు, అలా పేరు రాయబడాలంటే చివరిగా ఏం చెప్పాను? సువార్తకు సహకారులుగా ఉండాలి, చివరి వరకు నిలుచుండాలి. మీరు నిలబడాలి, సువార్త ప్రకటించాలి. ఇదిగో పౌలు గారు అదే చేశారు. అందుకే నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అన్నాడు ఆయన. మరి మనం ఏం చేయగలం? ఎక్కడో సకలంలోంచి వచ్చాడండి పౌలు గారు. ఎప్పుడు వచ్చాడు పౌలు గారు? మనకంటే ముందు నుంచి ఉన్నాడు. ఏమన్నా మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఈయన ఎప్పుడు వచ్చాడండి? 40 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చినట్లు వచ్చాడు ఈయన. ఈయన ఎప్పుడు వచ్చాడు? గుర్రం మీద అందరింటికి వెళ్ళి దేవుణ్ణి నమ్మితే హింసించి చాలామందిని చంపి అప్పుడు వచ్చాడండి ఈయన దేవుళ్ళలోనికి. యేసుక్రీస్తు వారు పట్టుకుంటేనే మనమా? మనలో చాలామంది బొడ్డుకుండా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటి నుంచి మేము ఇప్పుడేంటండి బాబు నమ్ముకునే? ఇప్పుడా? అప్పుడప్పుడు ఎవరన్నా ఎన్నాళ్ళు అవుతుందండి దేవుణ్ణి నమ్ముకుని అడిగానండి. మొన్న ఒకసారి వాక్యానికి పిలిస్తాను పక్కనున్న ఆమెను అడిగితే, నేనా ఇప్పుడు అనుకుంటున్నారా మీరు? ఈ ప్రాంతానికి అసలు యేసుక్రీస్తు అంటే ఏంటో కూడా తెలియదు అని అప్పుడు వచ్చింది దేవుళ్ళకి. మరి వచ్చి ఏం చేస్తున్నట్టు మనం కూడా ఎప్పుడో వచ్చాం, చాలా సంవత్సరాలు గతించిపోతున్నాయి, వచ్చి ఏం చేస్తున్నట్టు నిద్రపోతున్నామా? చూడండి మంట మండించండి, ఆత్మలను మండించండి, అనేకులకు ఈ మాటలు ప్రకటించండి. ఇప్పుడు ఎవరినో రక్షించడం కాదు, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ మాటలు ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తులో బ్రతికిన వారికే పరలోక సువార్త ప్రకటించిన వారికే నిత్య జీవం, మిగతా వారికి లేదు. మన కష్టార్జితంలో ఎంత ఇస్తున్నాం? మన కష్టంలో ఎంత పెడుతున్నాం? ఒక దినంలో 24 గంటలు అయితే ఎన్ని గంటలు కష్టపడుతున్నాం ఆలోచించండి. మనమందరము దినమెల్లా ఆయన వార్తను ప్రకటింప బద్దులం. కానీ ఈరోజు పరిస్థితులు మనకు అనుకూలించక ఏదో కొద్ది రోజులు ఒక్కొక్కసారి అంతే సెమినార్ రూపంలో కలుసుకుంటున్నాం. అయినప్పటికీ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుడు తన ఉపదేశమును 10 మందికి పంచడానికి మనకు ద్వారం తెరుస్తారు. ఆయన శిష్యుల్ని పెద్దలు బెదిరించినప్పుడు, చెరసాల్లో పెట్టినప్పుడు, ఎక్కడా ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి పంపించేసినప్పుడు వాళ్ళు చేసింది ప్రార్థనే. భూమి అదిరింది, భూకంపం వచ్చింది, దేవుడు బలపరిచాడు, ప్రజల్లోనికి వెళ్ళిపోయారు. భూమి అదరబోతుంది, మార్గం తెరవబోతున్నాడు ఆయన. మనకి సువార్త ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. మరణమైన తెగించి మరొక ఆత్మను రక్షించడానికి చూద్దాం ప్రేమైన వాళ్ళారా. ఒక యవనస్తుడైన సువార్తికుడు ఒకరోజు సువార్త ప్రకటనలో వెళ్ళిపోతున్నాడు. యవనస్తుడు కొత్తగా పెళ్ళయింది ఆయనకి. ఆత్మరక్షణ సువార్త పరిచర్య వెళ్ళిపోతున్నప్పుడు ఒక యవ్వనస్త్రలో ఆమె నదిలో కొట్టుకుంటుంది. చూచాడు తన పనేంటి? సువార్త చెప్పి ఆత్మను రక్షించటం. తన కళ్ళ ముందు ఒక ఆత్మ చచ్చిపోతుంటే లేదా మునిగిపోతుంటే చూడలేక ఆ నదిలో దూకేశాడు. అతను ఆమెను కాపాడి తను చచ్చిపోయాడు.
ఇప్పుడు ఈ పాస్టర్లు అందరూ వచ్చి ఈ చిన్న పాస్టర్ గారు సమాధి కార్యక్రమం చేసేటప్పుడు భార్యను చూసి ఎంత దురదృష్టాలు బామ్మ నువ్వు, ఇంకా నీకు పెళ్ళయ్యి కనీసం కొన్ని నెలలు కూడా కాలేదు, అప్పుడే భర్తను పోగొట్టుకున్నావు అని జాలి పడుతున్నారట. అప్పుడు ఆమె బైబిల్ వాక్యాన్ని గట్టిగా ప్రకటించిందట, క్రీస్తు నిమిత్తం మృతులైన వారు ధన్యులని. ఏంటి ఇలా గట్టిగా మాట్లాడేస్తుంది, భర్త పోయడం కూడా లేదు మీకు అంటున్నారట. ఎందుకంటే నా భర్త దేవుని సన్నిధిలో ఉన్నాడు, నేను మరణిస్తే ఆయన సన్నిధిలో ఉంటాను. నేను చేయాల్సిన పని సువార్త ప్రకటన ఇప్పుడు నాకు అర్థమైంది. రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం కాదు, నేను చేయాల్సిన పని సువార్తను ప్రకటించాలి. అర్థం చేసుకుందట, భర్త విడిచిపెట్టిన బాధ్యతను చేపట్టి వృద్ధురాలయ్యేంత వరకు కూడా సువార్తను ప్రకటించిన ఆత్మను రక్షించిందట. చూసారా, ఒక ఆత్మ నశించిపోతుంటే చూడలేక తన ఆత్మను ఈ లోకంలో అంతం అందించుకున్న ఆ యువ సువార్తికుని భార్యకే కొన్ని నెలలు కాపురం చేస్తే అంత గొప్ప మనసు వచ్చేస్తే ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం అండి యేసుక్రీస్తు మనం, మన సంఘం ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం ఈ బోధ ఏదండి, ఈ భావన ఏది, ఈ ఆలోచన ఏది? ఆలోచించండి, దేవుణ్ణి అడగండి, దేవా చావు చచ్చిన సంఘం అయిపోతుంది అయ్యా మాది, ఈ చిన్న ప్రాంతానికి కూడా సువార్తను తీసుకెళ్ళలేకపోతున్నాం, అసమర్థులైపోయామయ్యా, ద్వారాలు తెరవండి ప్రభువా, మీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయండి అని ప్రార్థించండి, దేవుడే సహాయం చేస్తాడు. ఆయన పిల్లలు మనం అందరము కూడా ప్రకటించాలన్న మనసు మనకు ఉండాలి, కానీ ప్రకటింప చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, ఆయన కోసం కదలాలన్న తపన మనకు ఉండాలి, కానీ బంధకాలన్నింటినీ తెంచి మరలా ఆయన ముందుకు నడిపించడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. మన దేవునికి సాధ్యమే కానీ అసాధ్యమైనది ఏది లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏమండి ఏనాడైనా వస్తాడని కలగన్నారా ఎవరైనా? ఇన్ని రత్నాకర్ గారిని వస్తాడు మారతాడు లేండి అనుకున్నారు ఎవరైనా? ఎవ్వరూ అనుకోలేదు. దేవుడే తగిన సమయమందు తన కృపచేత తన బిడ్డగా స్వీకరించాడు. స్వీకరించడానికి చేర్చుకోవడానికి ఆయన చేతులు జాచి పిలుస్తుంటే మనమేంటండి కేవలం ఈ మాట చెప్పడానికి భయపడుతుంటాం? దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు, రా, నీ పాప బంధకాలను తెంచి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి తన సాక్షిగా నిలుపుకోవాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని గొంతెత్తి దిక్కులు ప్రక్కటిల్లే విధంగా అందరికీ తెలియజెప్పవలసిన వారమైన ఆయన సాక్షులమై ఉన్నాం. సమయం కొరకు కనిపెడుతున్నాం. దేవుడు తగిన సమయం ముందు తన బిడ్డలైన మనల్ని, తన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్న మనల్ని హెచ్చించి ఆయన పనిని జరిగించటలో మనందరి ఎడల కృప చూపి నడిపించునుగాక. దేవుని సేవలో నిజమైన సేవకులు అవుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువ, మీ కుమారుడైన క్రీస్తు మీ సేవకుడయ్యా. పౌలు నిజమైన సేవకుడు తండ్రి, క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నానన్నాడయ్యా. యేసు క్రీస్తుని గురించిన లోతైన భావంలోనికి వెళ్ళాడయ్యా. మమ్మల్ని కూడా నడిపించండి దేవా. మేము నమ్మేం కానీ నా తండ్రి ఏమీ పట్టని వారిగా మారిపోతున్నాం. మా సౌఖ్యం చూసుకుంటున్నాం, మా భోజనం మేము చూసుకుంటున్నాం, మా గృహ వసతులు మేము చూసుకుంటున్నాం, కానీ ఆత్మలకు అవసరమైన సువార్తను ప్రకటించలేకపోతున్నాం తండ్రి, అసమర్థులం తండ్రి. మా ఎందు దయచూపండి, మాకు సహాయం చేయండి. అధికారులు మమ్మల్ని నా తండ్రి వేధించిన వేళ, లోకస్తులు నా తండ్రి, మా గ్రామస్తులు నా తండ్రి సువార్తను ప్రకటించొద్దని నా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తున్న వేళ, దేవా సువార్తను ప్రకటించకపోతే అయ్యో మాకు శ్రమ. ఈ శ్రమలన్నిటికీ కారణం అదేనయ్యా. దేవా సువార్తను ప్రకటించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన వార్త సమాజానికి ప్రకటించాలి ప్రభువ. అట్టి వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మాలో అనువంతైనా పాపం లేకుండా
మా కలలో కూడా పాపపు ఆలోచనలు మాకు కలగకుండా చేసి పవిత్రులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని నిలిపి మీ కార్యాన్ని జరిగించుకోమని ప్రార్థనపడుతున్నాం. ఇదిగో నాయన, క్రీస్తువారి రక్తమాంసాలే సాక్ష్యం, మీ సువార్తను ప్రకటింపవలసిన వారు అయి ఉన్నాం. అందును బట్టి మాకు సహాయం చేయమని అర్థిస్తూ మా జీవితాల మీదట మీ చేతులకు అప్పగిస్తూ గొడవ వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఈ కుటుంబానికి కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.